అసూయ ఉంటే తప్పేంటి? ఒకవేళ అసూయ నాలో ఉన్నదని నేను తెలుసుకున్నప్పుడు దాని నుంచి నేను ఎలా బయటికి రావాలి అనేది ఈరోజు నీ స్పష్టంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆ అసూయ ఉండడం వల్ల ఎన్ని దీవెనలు మనం దూరం అవుతున్నామో చూడండి. అందుకనే పేతురు భక్తుడు అంటాడు, నీవు దేవునిలో ఉన్నప్పుడు సమస్త దుష్టత్వంలో నుంచి అనగా అని చెప్పి కొన్ని పాపాలలో ఆ యొక్క అసూయ అనే పాపం గురించి చెప్తున్నాడు. చూడండి బైబిల్ వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని. దేవుని యొక్క సత్యంలోనికి మనం వచ్చినప్పుడు మనం మానుకోవాల్సిన సమస్తమైన దుష్టత్వంతో పాటు అసూయను మానుకోవాలి. ఎందుకు అసూయ మానుకోవాలంటే మహాజ్ఞ సొలొమోన్ అంటాడు, అసూయ అంటే మన ఎముకలకు కనబడని కుళ్ళు లాంటిదట. చూడండి ఆ మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 14వ అధ్యాయం 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరం అన్నా అసూయ అన్నా రెండు ఒకటే. అసూయ ఉన్న జీవితాల్లో ఆరోగ్యం ఉండదు, క్షీణించిపోతారని దేవుని యొక్క వాక్యంలో మనం స్పష్టంగా చూస్తున్నాం. అయితే ఎవరికి అసూయ ఉంటుంది, ఎందుకు అసూయ ఉంటుంది, ఎవరిని చూసి ఎవరు అసూయ పడుతున్నారని చూసినట్లయితే, పరిశుద్ధంగా ఉన్నవాడు పాపాలు చేస్తూ అభివృద్ధి అవుతున్న వాడిని చూసి అసూయ. చాలామంది జీవితాల్లో పరిశుద్ధంగా ఉంటారు, అంతవరకు ఫైన్, చాలా నీతిగా ఉంటారు, భక్తిగా ఉంటారు, ఏ పాపము చేయకుండా ఉంటారు, కానీ వారిలో పాపము లేదు అని అనుకుని వారిలో సుఖ నివాసం చేస్తున్న పాపం ఏంటంటే అసూయ. ఏంటి అసూయ అంటే, నేను ఇంత నీతిగా ఉన్నాను, నేను ఎంత రైట్చియస్గా హోలీగా పరిశుద్ధంగా ఉన్నాను, కానీ వాడు అన్ని పాపాలు చేస్తున్నాడు, వాడేంటి రోజు రోజుకి వాడు అలా పెద్దవాడైపోతున్నాడు, కార్లు మార్చేస్తున్నాడు, వాడి యొక్క ఫ్యామిలీ ఇంత సంతోషంగా ఉంటుంది అని అతని యొక్క సంతోషాన్ని చూసి వార్వలేని తనం. చాలామంది పరిశుద్ధులకి కూడా నీతిగా ఉన్న వాళ్ళకి కూడా వస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఆసాప్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఈ ఆసాప్ అనే దైవజనుడు చాలా మంచివాడు, చాలా పరిశుద్ధుడు, దేవుని దృష్టిలో నీతిమంతుడు. మరి అంత నీతిగా ఉన్న ఈ ఆసాపు గారు తనతోటి వారు బాగా అభివృద్ధి చెందడం చూసి ఇతను మనసులో అసూయ పడుతూ చాలా కలత పడిపోతున్నాడు. అయితే అతను అంటున్నాడు, అసలు దేవునికి తెలివి ఉన్నదా, అసలు ప్రభు చూస్తున్నాడా, ఏంటి అన్యాయం అని 73వ కీర్తన ఆయన రాస్తూ చాలా వేదన పడుతూ ఉంటుంటే, ఆయనకంటూ దేవుడు కొరతేమి పెట్టలేదు, దేవుడు ఆయనకు కావాల్సినవి ఇచ్చాడు, కాకపోతే తనకన్నా చిన్నోళ్ళు అభివృద్ధి పొందడం చూసి, తనకన్నా పాపాత్ములు అభివృద్ధి పొందడం చూసి ఆయన ఓర్చుకోలేక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, ఆసాపు ఎందుకయ్యా నువ్వు బాధపడుతున్నావు, నీకన్నా వారు ఇతని స్థితిలో ఉన్నారని చూసి నువ్వు కంగారు పడుతున్నావు, నీ వాళ్ళ యొక్క ముఖమే చూస్తున్నావు కానీ వారి పాదాలు చూడట్లేదు అంటే ఎందుకని అని మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు అక్కడ క్లియర్గా, వారి పాదములు నాచు బండ మీద ఉన్నవి. నీకు కనబడుతుంది ఫేసే, వారి పాదాలు కాదు, వాస్తవానికి వారి పాదాలు నాచు బండ మీద ఉన్నాయి. వాళ్ళు తైల బండ మీద ఉండి నిలబడచ్చు, వారు ఒక మంచి సెలబ్రిటీగా ఉండొచ్చు, కానీ వారు ఎప్పుడు పడతారో వారికే తెలియదయ్యా. కానీ నీవైతే నీవు ఎక్కడైతే ఉన్నావు అక్కడ నువ్వు స్థిరంగా ఉన్నావు, స్టేబుల్గా ఉన్నావు, నేను ఎవడో కదల్చలేడు, ఎందుకంటే నీవు నన్ను నీ పక్కన పెట్టుకున్నావు కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో స్టేబుల్గా ఉంటావు. కానీ దుర్మార్గంగా జీవించిన వాడు అభివృద్ధి చెందడం చూసి నువ్వు అసూయపడి నువ్వే ఒక పాపి అయిపోతున్నావు అనే సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన పరిశుద్ధతను బట్టి దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు. ఎదట వాడిని అభివృద్ధిని చూసి మనం మన హృదయంలో వేదన పడకూడదు. మనల్ని అసూయ అనే పాపంలో నుంచి జయింపచేసి మనకని గొప్ప విజయంతో, మంచి అభివృద్ధితో, తృప్తితో, ప్రేమతో మనల్ని దీవిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. అయ్యా, మేమందరము కూడా కొన్ని సమయాల్లో మా చుట్టుపక్కన వారు అభివృద్ధి చెందడం చూసి, మాకన్నా చిన్నవారు అభివృద్ధి చెందడం చూసి, మాకన్నా పాపపు జీవితంలో ఉన్నవారు అభివృద్ధి చెందడం చూసి, అయ్యా మా శత్రువులు అభివృద్ధి చెందడం చూసి మాలో తండ్రి కొంత అసూయ కలుగుతున్నప్పుడు అయ్యా మాతో మాట్లాడండి. అసూయ అనేది నాయన ఎముకలకు కుళ్ళు లాంటిది. మా శత్రువు అభివృద్ధి అవుతున్నా అది దేవుని చిత్తం అయితే నేను ఎందుకు ఆటంకపరచాలి అని మేము ఎన్నడూ అసూయ చెందకుండా మాకున్న స్థితిని బట్టి మేము తృప్తి చెంది నీ యొక్క అభివృద్ధి మాకు ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు నైనా మేము ఆశతో విశ్వాసముతో నీ వైపు ఎదురు చూచి నీ దయ నీ దీవెన పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.